రోజు రోజుకి రైతన్న పరిస్థితి అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితికి దిగజారిపోతున్నారు. వ్యాపార రంగం పరిస్థితి కూడా కుదేలైతున్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి సమయంలో రైతనేవాడు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఏం చేయాలని ప్రతి ఒక్కరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఒక రైతు ఆర్థికంగా నిలదొక్కుకున్న నాడే వ్యాపార రంగం దేశానికి వెన్నముకగా నిలబడుతుంది. మరి రైతు ఆర్థికంగా ఎలా నిలదొక్కుకోవాలి? రైతు అంతర పంటలు పంటల వైవిధ్యంతో పాటుగా రైతు దీర్ఘకాలికంగా ఆర్థిక వనరులను సృష్టించుకునే విధంగా మారాలి. మరి ఎలా సృష్టించుకోవచ్చు? ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఇది మా సేంద్రీయ రైతు మిట్టపల్లి రామన్న వ్యాపార క్షేత్రంలో ఉన్నాం. ఇయో పూర్తిగా సేంద్రీయ వ్యాపారం చేస్తున్నటువంటి మామిడి తోటలో ఉన్నాం. ఇటు చూస్తున్నాం మన మామిడి తోటలో మధ్యలో సాల్ల మధ్యలో అంతర పంటగా దీర్ఘకాలిక వ్యూహంగా మన శ్రీగంధం చెట్లను నాటడం జరిగింది. సిరులు కురిపించే శ్రీగంధం చెట్లు నాటడం జరిగింది. ఇది దీర్ఘకాలికంగా ఆర్థికంగా రైతన్న నిలదొక్కునేటటువంటి వ్యూహంలో భాగంగా ఈ శ్రీగంధం చెట్లు నాటడం జరిగింది. చాలా మంది శ్రీగంధం చెట్లు నాటుతూ ఉంటారు రైతులు, కానీ చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల శ్రీగంధం చెట్లు అనుకున్న విధంగా పెరగకపోవడం మనం గమనిస్తూ ఉంటాం. ఇందులో ముఖ్యంగా ఈ మన రామన్న ఒక చాలా చక్కటి ఆలోచన చేయడం జరిగింది. శ్రీగంధం చెట్లు దాదాపుగా శ్రీగంధం చెట్ల యొక్క వేర్లు తమంతట తానుగా పోషకాలను తీసుకోలేవు. వాటికి అతిదేయి చెట్ల వేర్లతో కలిపి ఉంటే అవి భూమిలోని పోషకాలను అతిదేయి చెట్ల వేర్లతో కలుపుకొని ఆ పోషకాలను తీసుకోవడం జరుగుతుంది. అందుకే మన రామన్న ఈ శ్రీగంధం చెట్లు నాటేటప్పుడు శ్రీగంధం చెట్టుతో పాటుగా ఆ సర్వి చెట్లను నాటడం జరిగింది. ఈ సర్వి చెట్లు ఈ శ్రీగంధ సర్వి చెట్లతో పాటుగా నాటినటువంటి శ్రీగంధం చెట్లు దాదాపుగా చాలా చక్కని గ్రోత్ చాలా చక్కని పెరుగుదలను చూడడం జరుగుతుంది. ఏపుగా పెరుగుతుంది ఈ సర్వి చెట్టును చూసుకుంటా ఉంటే ఈ సర్వి చెట్టు 3 సంవత్సరాల తర్వాత ఈ సర్వి చెట్టుని తీసేసినా పర్లేదు, తీసేయడం జరుగుతుంది. ఈ సర్వి చెట్టు వల్ల కూడా ఆర్థికంగా ఉపయోగం ఉంటుంది. ఈ సర్వి చెట్టు యొక్క వేర్లు అనేటి శ్రీగంధం చెట్టు వేర్లతో కలుపుకొని ఈ శ్రీగంధం చెట్టు వేర్లు ఈ సర్వి చెట్టు యొక్క వేర్ల సహాయంతో పోషకాలను తీసుకొని చాలా చక్కగా పెరగడాన్ని గమనిస్తూ ఉంటాం. ఇక్కడనే ఒకసారి చూసుకుంటా ఉంటే ఇక్కడ శ్రీగంధం చెట్టు ఒక చెట్టు నాటడం జరిగింది. ఎలాంటి అతిథేయ మొక్క నాటకుండా సింగిల్ గా నాటడం జరిగింది. కానీ ఈ మొక్క ఒకసారి చూసుకుంటా ఉంటే ఆ మొక్కలాగా పెరగడం లేదు. అందుకే శ్రీగంధం చెట్లు నాటే రైతులు ప్రతి ఒక్కరూ ఇలా అతిథేయ మొక్కలను కలుపుకొని పెట్టుకుంటే చాలా చక్కగా ఎదుగుతాయి. ఇక ఈ మరి శ్రీగంధం చెట్లను ప్రతి ఒక్క రైతు ఎక్కడైనా నాటుకోవచ్చు. మన ఇంటి చుట్టుపక్కల ఒక 4-5 చెట్లు నాటుకున్నా గానీ మనకి చాలా ఆర్థికంగా ఒక 10-15 సంవత్సరాల్లో ఒక ఆర్థికంగా ఒక లక్షాధికారి కావచ్చు. మన ఒడ్ల గట్ల వెంబడి మన పొలం గట్లలో పెద్ద పెద్ద ఒడ్లు ఉంటాయి, ఆ ఒడ్ల గట్ల వెంబడి కూడా ఈ శ్రీగంధం చెట్లను నాటుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఆర్థికంగా పరిపుష్టం అవ్వడానికి, రైతు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఈ శ్రీగంధం చెట్లు అనేవి చాలా చక్కగా ఉపయోగపడతాయి. అందులో ఇలాంటి మెలకువలను గిట్ట పాటిస్తే ఒక 15-16 సంవత్సరాల్లో ఒక రైతుకి ఆర్థికంగా చాలా చేదోడు వాదోడుగా ఉంటాయి. రైతుని ఆర్థికంగా నిలబెట్టేటటువంటి ఈ మొక్కలను ప్రతి ఒక్కరు ఒడ్ల గట్ల వెంబడి కానీ ఇంటి చుట్టుపక్కల కానీ లేకపోతే పెరట్లో కానీ ఎక్కడైనా మామిడి తోటల్లో మామిడి తోటల్లో సాల మధ్యలో కూడా ఈ శ్రీగంధం చెట్లను నాటుకుంటే ఆర్థికంగా నిలదొక్కుని వ్యవసాయానికి ఆర్థిక పరిపుష్టి ఇలాంటి శ్రీగంధం చెట్ల వల్ల అని ప్రతి ఒక్క రైతుకు తెలియజేసుకుంటూ జై కిసాన్.